నమస్కారం. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం. దేదీప్యమానమైన దివ్యల దీపావళి ప్రేక్షకుల హృదయాల్లో రంగులు విరజిమ్మాలని ఆశిస్తూ దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు మా శుభాకాంక్షలు. ఇక ఈనాటి మా ప్రసార విశేషాలు. ముందుగా రాగతరంగిణిలో శ్రీ నూకల చినసత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. నూకల చినసత్యనారాయణ గారితో పరిచయం. ఏ నాటినో ఫలము ఏదాన బలము ఏ నాటినో ఫలము శ్రీనాథ బ్రహ్మకైననీదు సేవదొరకున తనకు కలిగెను ఏ నాటినో ఫలము సుందరేశ సుగుణ బృంద దశరథనందన అరవిందనయన పవన సుందరేశ సుగుణ బృంద దశరథ నందన అరవిందనయన పవన అందగాడ త్యాగరాజనుత సుఖమనుభవింప కలిగే తనకు భళి ఏ నాటినో ఫలము మహామహోపాధ్యాయ డాక్టర్ నూకల చినసత్యనారాయణ గారికి ఈ సంవత్సరం కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక గాత్ర సంగీతంలో జాతీయ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా కర్ణాటక సంగీతానికి వారు చేస్తున్న సేవను గురించి, కర్ణాటక సంగీత వ్యాప్తికి వారు చేస్తున్న కృషిని గురించి కొన్ని విషయాలు ముచ్చటించి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, కర్ణాటక గాత్ర సంగీతానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ సంవత్సరం మీకు అవార్డు ప్రకటించిందని విని చాలా ఆనందించాం. ఈ అవార్డు నిజంగా మీ అవిరుల కృషికి సరైన గుర్తింపు అని మేము అనుకుంటున్నాం. ఈ అవార్డు అందిన వార్త విన్నప్పుడు మీకు కలిగిన అనుభూతులు ఏమిటో మాకు కొంచెం చెప్తారా? చాలా సంతోషం. ఈ అవార్డుకి కారణమైన సంగీతం నాకు ప్రసాదించిన మా అమ్మ. ఈ సంగీతాన్ని గిఫ్ట్, మా అమ్మకి కూడా ఈ సంగీతం గిఫ్ట్ ఇచ్చిన నా ఇష్టదైవం, నా ప్రోత్సహించిన మా నాన్నగారు, తర్వాత నాకు విద్య గరపిన మా గురువులందరి మీద కూడా నాకు మనస్సు అంతా కూడా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది నా మనస్సు. ఈ అవార్డ్స్ కలగడం అనేది అవి ఇన్సిడెంటల్ అనుకోండి. కృషి, సంగీతం మనకి కొంతలో కొంత అబ్బింది గురువుల దయ వల్ల అనే సంతోషం ఎప్పుడూ మనస్సు నిండి ఉంటుంది. చెప్తున్నారు ఈ సంగీతం నేర్చుకోవాలని, శాస్త్రీయ సంగీతం అభ్యసించాలని మీకు అభిలాష ఎలా కలిగింది? మీరు ఏ గురువుల దగ్గర నేర్చుకున్నారు? మీకు స్ఫూర్తినిచ్చిన వారెవరు? ఈ సంగతులు గురించి చెప్పండి. చాలా సంతోషం. చాలా ముఖ్యమైన ప్రశ్న. మాకు మా అమ్మగారి దగ్గర నుంచి సంగీతం వచ్చింది. మా నాన్నగారు కూడా సంగీత రసికుడు, కానీ అమ్మగారు కొంగు పట్టుకుని చిన్నప్పుడు
అధ్యాత్మ రామాయణ కీర్తనలు, తర్వాత తరంగాలు, అష్టపదులు, మరి త్యాగరాజస్వామి కృతులు, కొన్ని వర్ణాలు, ఇవన్నీ మా అమ్మగారు మాకు నేర్పేవారు చిన్నప్పుడు. ఆ తర్వాత ఒక సంగీత కచేరి విని, తర్వాత మా చిన్నప్పుడు మా క్లాసులో మా ఉపాధ్యాయులతో కలిసి నాటకాలు వేసి దానిలో కూడా నేను పద్యాలు పాడుతూ ఉండేవాడిని. దానికి ఎంతో నాకు అభినందనలు అన్ని నాకు తోడలేదు. ఒకసారి ఒక కర్ణాటక సంగీత కచేరి విని నేను ప్రభావితమయ్యి మా నాన్నగారితో, నాన్నగారు నేను ఇంక చదువు మానేసి సంగీతం నేర్చుకుంటాను అని అన్నారు. అన్న తర్వాత అని అన్నాను నేను. అంటే ఆయన నన్ను చాలా ప్రోత్సహించి అక్కాజీరావు గారి ద్వారా, కంభంపాడు అక్కాజీరావు గారి ద్వారా మంగళపట్ల పట్టాభరణ గారి దగ్గర నేను సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టి చాలా ఒక డిసిప్లిన్ తోటి వారి దగ్గర నేర్చుకున్నాను. 60 వర్ణాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత అప్పటికే నాకు సంగీత జ్ఞానం కొంత బాగా అలవరింది. బాలమురళి సాహచర్యం పట్టాభరణి గారి యొక్క శిక్షణ. ఇదైన తర్వాత ఒకసారి వారం వెంకటస్వామినాయుడు గారి వైలిన్ విని, అంతకుముందు కూడా వైలిన్ వాయిస్తూ ఉండేవాడిని, ఆ వైలిన్ విని, ఆ వైలిన్ నేర్చుకుంటే కానీ ఇంకా జన్మ కృతార్థం అదని చెప్పేంత మనసులో ఆకాంక్ష వచ్చింది. వెంటనే నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వారిని విద్యాధ్యక్ష అడిగాడు. వారు చాలా ప్రోత్సహించి కొడుకులా చూసుకుని ఇంట్లోనే భోజనం పెట్టి వైలిన్ నాకు చెప్పారు. తర్వాత మా కళాశాల నేర్చుకున్నప్పుడు మా ప్రొఫెసర్ గారు ద్వారం నరసింహరావు గారు, నాయుడు గారు నన్ను పక్క వాయిద్యాలు కూడా తీసుకుని వెళ్ళేవారు, నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. తర్వాత నాయుడు గారే డాక్టర్ పినాకపాణి గారికి అప్పగించి, ఈ నా శిష్యుడు నీ శిష్యుని కూడా చేసుకోవచ్చని, చాలా పాదరసం లాంటి బుద్ధి అని వారు నాయుడు గారు వారికి అప్పచెప్తే నేను కూడా అదే ఇంటెన్షన్తో వచ్చాను అని పినాకపాణి గారిని స్వీకరించాను. ఆ తర్వాత గ్రంథం అంతా వారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు మన రాష్ట్రంలో కర్ణాటక సంగీత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన ఆంధ్రదేశంలో కర్ణాటక సంగీతం యొక్క స్థితి చాలా బాగుంది. ఇప్పుడు అనేక కళాశాలలు ఉన్నాయి, తర్వాత అనేక మంది గురువులు శిక్షణ ఇస్తున్నారు, తర్వాత యూనివర్సిటీస్ అన్ని కూడా మంచి మంచి కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ విద్యార్థుల్లో ఇంకా ఆ డెడికేటెడ్గా గొప్ప సంగీత విద్వాంసులు అవ్వాలనే ఒక ఆకాంక్ష ఇంకా లేదు. ఏమైందంటే ఈ కళాశాలలోనే ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందా అని, లేకపోతే సరదాగా నేర్చుకుందామనే తప్ప, ఒక డిప్లొమా పాస్ అయిన తర్వాత, ఒక బిఏ పాస్ అయిన తర్వాత కూడా అప్పుడు నిజమైన సంగీతం విద్య నేర్చుకోవడం అప్పటి నుంచి ప్రారంభిస్తుందని నా ఉద్దేశం. అదేమైందంటే చెయ్యలి కట్టదాకా వస్తున్నారు మన వాళ్ళు, సముద్రం లోతులు చూద్దామనే ఇంకా ఆకాంక్ష వాళ్ళకి కలగడం లేదు. అదొకటి. రెండవది ఏమిటి అంటే, కొంచెం ఈ కర్ణాటక సంగీతం యొక్క శైలి మన వాళ్ళు ఇంకా బాగా నేర్చుకోవాలి. ఆ శైలిని ఒకటి ఉంది, మంచి శైలి అది కర్ణాటక సంగీత బాణి అంటారు. ఆ బాణి మన వాళ్ళల్లో ఇంకా సరిగ్గా రాలేదు. దీనికి చాలా వినికిడ అవసరం. తర్వాత ఏంటంటే, నేను చెప్పినట్టుగా డెడికేటెడ్గా కర్ణాటక సంగీతాన్ని అవగాహన చేసుకోవాలి. అది ఇంకొక ముఖ్యమైన మాట అన్నమాట. ఈ విద్యార్థులు దాన్ని డెడికేటెడ్గా ఉంటే మన టాలెంట్లో మన ఆంధ్రదేశం ఇంకెవరికీ తీసుకోదు. అంత గొప్పవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు మంచి గాత్రం ఉండి, తర్వాత మంచి ఉపజ్ఞా ప్రతిభ ఉన్నా కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక లలిత సంగీతంలో పడిపోతున్నారు. సులభంగా ఉంటుంది అని పొద్దున్నీ రాత్రి దాకా కష్టపడే ప్రయోజనం దాని, ఆ కష్టపడే ఒక జీల్ అంటాను చూడండి, అది మన వాళ్ళకి చాలా తక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. అది ఉన్ననాడు మన ఆంధ్రదేశం తక్కిన రాష్ట్రాలతోటి కర్ణాటక సంగీతంలో గొప్పవాళ్ళు కావడానికి అవకాశం ఉంది. దానిలో ఏమి సందేహం లేదు. సచిన్ గారు, కర్ణాటక సంగీతంలో మీరు చాలా ప్రయోగాలు చేశారు కదా, వాటి గురించి వివరిస్తారా? అవునండి. ఏమిటంటే, కర్ణాటక సంగీతంలో పరిశోధనలు చేయడం కొత్తగా ఏం చేయక్కర్లేదు. నిజానికి కర్ణాటక సంగీత శైలి మనం చక్కగా ఆకలించుకుని మనం పాడి 10 మందికి చెప్పి 10 మందికి ఎలా వస్తుంది అని మీకు ఆ జిజ్ఞాస ఉంటే అదే పరిశోధన.
మాటాసుకి మనం మంచి శైలి పాడుతున్నాం. ఆ శైలిని తక్కిన జనరేషన్స్కి మనం పెర్పెచ్యుయేట్ చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. దానికి ఏమిటి అంటే సులభమైన మార్గాలు టీచింగ్ లోనే మనం పరిశోధనలు చేయొచ్చు. పాటల్లో అన్నారా, పాటల్లో కూడా కొన్ని పరిశోధనలు ఉన్నాయి. ఏమిటంటే పాట సాహిత్యం మన తెలుగు వాళ్ళం కనుక త్యాగరాజ కృతులు కానీ సంస్కృతంలో దిశారి కృతులు కానీ మనమే బాగా పాడగలం. అది పాడగలిగి కూడా మనం పాడలేని వాళ్ళని అంటే సరిగ్గా పాపం భాష ఎక్కువ తెలియకుండా వాళ్ళని మనం అనుకరించడం తప్పు. సాహిత్యం శుద్ధంలో మన్ని ఎవరైనా అనుకరించాలి, అది ముఖ్యం అన్నమాట. మాట వరుసకి సీతాపతి అనే కృతి ఉందనుకున్నాం త్యాగరాజ స్వామి. సీతాపతే నా మనసున్న సిద్ధాంతమని నానురా. ఈ కృతిలో అనుపల్లవి ఉందండి. వాతాత్మజా దులచంతనే అని పాడతారు, కానీ ఆ సంగతి ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. వాతాత్మజాదుల చంతనే వర్ణించిన నీ పలుకూలల్ల సీతాపతి. ఇలాగే ఇంకొక కృతి బంటురీతి కోలువి అవయ్య రామా అని పాడతారు. బంటురీతి కోలువి అవయ్య రామా, బంటురీతి కొలువి అవయ్య రామా అని సాహిత్యం ఎక్కడ సంగతి ఇవ్వాలో ఎక్కడ ఎలాంగేట్ చేయాలో అవి సాహిత్యం మనకి తెలుసు కనుక ఆ ప్రకారంగా సంగీతాన్ని దిద్దుకోవచ్చు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే సంగీతం దిద్దుకోవడానికి వీల్లేదు అని, కాదు, అది అభిప్రాయం కరెక్ట్ కాదు. సంగీతం సాహిత్యం రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీగా ఉండాలని నా ఉద్దేశం. ఇది ఒక రకమైన పరిశోధన కృతి పాడటంలో. తర్వాత చెప్పడం, సంగీతజ్ఞుడికి నాలుగు ప్రక్రియలు ఉన్నాయండి. ఒకటి నేర్చుకోవడం, ఒకటి రెండవది నేర్పడం, మూడవది సాధన చేయడం అంటే కొత్త కృతులు అవి, నాలుగవది ప్రచారానికి కావాల్సిన సాధనలు కూడా చేయడం. ఇవన్నీ సంగీతజ్ఞుడి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఒకటి ఏంటంటే దీనిలో టీచింగ్ లో ఇప్పుడు మన ఆంధ్రదేశంలో కర్ణాటక సంగీతం చాలా తక్కువ వినికిడైతేనేమి పాడేవాళ్ళైతే తక్కువగా ఉన్నారు. వాళ్ళని స్థాయిని పెంచడం ఎలాగా అంటే వాళ్ళకి నేర్పాలి. ఏమిటి నేర్పాలి? వినడం నేర్పడం ఒకటి, తర్వాత సంగీతజ్ఞుల్ని ఎక్కువ చేయడం ఒకటి. సంగీతజ్ఞులు ఎక్కువ చేయడం విషయం ఎలాగా, మన రెగ్యులర్ స్టూడెంట్స్ ని తీసుకుని వాళ్ళకి సంగీత విద్య గడపడం గొప్ప వాళ్ళు చేయడం మొదలు. రెండవది ఈ వినేవాళ్ళ యొక్క స్థాయి పెంచాలంటే వాళ్ళకి కర్ణాటక సంగీతం అండర్స్టాండింగ్ అది చేయాలన్నమాట. దానికి ఏం చేయాలంటే మాట వరుసకి ఒక సినిమా చూసి ఆ సినిమా ఉండే పాట చక్కగా పాడుతున్నారు చాలా మంది, గిఫ్ట్ ఉండడం వల్ల. మనం త్యాగరాజ స్వామి కృతి ఎందుకు నేర్పకూడదు వాళ్ళకి? ఈ జంట స్వరం, సరళీశ్వర జంట స్వరాలు, అలంకారాలు ఇవన్నీ నేర్పకుండా ఒక కృతిని నేర్పి ఆ కృతి ద్వారా వాళ్ళకి సంగీతాన్ని గడపచ్చు. ఎలా అంటే మా సహంసద్దుని రాగంలో వాతాపి గణపతి భజే ఉంది, అది అందరికీ తెలిసిన కృతి. అది మనమే ఎందుకు నేర్పకూడదు? ఎలాగంటే సారీగా అని చెప్పి, ఇది హంసధ్వని అని చెప్పి, తర్వాత ఎక్కువ సంగతులు లేకుండా వాతాపి గణపతి దేహం గారీ సని పరీ సరీ వారణాస్యం వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతి దేహం. ఇలా నేర్చుకుని దీని ద్వారా ఈ హంసధ్వని రాగం ద్వారా మన ఈ హంసధ్వని రాగంలో ఉండే మూర్ఛన జంటస్వరం మరి అలంకారం వీటన్నీ చెప్పి ఆ హంసధ్వని రాగం గురించి మొత్తం అంతా చెప్పి అతన్ని ఆ తర్వాత నెక్స్ట్ రాగంలోకి వెళ్ళి అలాగే అనేక రాగాలు చెప్పి తర్వాత వర్ణం కూడా చెప్పి ఈ ప్రకారంగా చేసినట్లయితే వాళ్ళు విద్వాంసులైతే విద్వాంసులు అవుతారు. విద్వాంసులు అవ్వలేరండి, అవ్వలేకపోతే మంచి శ్రోతలుగా మిగులుతారు. మన ఆంధ్రదేశానికి శ్రోతలు ముఖ్యం అనుకున్నాను, అది నా పాత్ర. ఈ పరిశోధనలు నేను మనసులో చేసి అనేక మందికి ఈ ప్రకారంగా విద్యని నేను చాలా మందికి వందల వందల మందికి గడిపాను. ఇది మన వీళ్ళందరికీ విద్యాదానం నేను
యథాశక్తి నేను చేస్తున్నాను గురువుల కృప వల్ల. సత్యనారాయణ గారు, మీరు చాలా దేశాలు పర్యటించారు, ఇంకా పర్యటించబోతున్నారు. అక్కడ మీరు కర్ణాటక సంగీత వ్యాప్తికి చేస్తున్న కృషి ఏమిటి? నేను మొట్టమొదట అమెరికా వెళ్ళాను. వెళ్ళినప్పుడు మొట్టమొదటి కచేరీ వాషింగ్టన్లో చేసినప్పుడు అక్కడ డిఫరెంట్ స్టేట్స్ లో చాలా మంది వచ్చి మా స్టేట్స్ రావాలి అని అందరూ అడిగారు. అన్ని చోట్లకి వెళ్ళాను. ఒక 70 కచేరీలు ఈ న్యూయార్క్ దగ్గర నుంచి లాస్ ఏంజలస్ వరకు ఉండే అన్ని చోట్ల చేశాను. అది కచేరీలు చేయడమే ఒకటే కాకుండా అక్కడ ఉండే చిన్న చిన్న సంగీతజ్ఞులందరికీ కూడా నేను సంగీతం నేర్పాను. ఆ నేర్పడం ఎలాగంటే నా పద్ధతి అనమాట. సులభంగా కృతి నేర్పి ఆ కృతి ద్వారా ఆ రాగం నేర్పడం అది చేశాను. ఇవన్నీ ప్రతి చోట చాలా వాళ్ళు ఆనందించారు. అయితే వాళ్ళు సంగీతం విని వెళ్ళిపోవడం ఆనందించడం కాకుండా వాళ్ళకి నేర్పడంలో వాళ్ళు నేర్చుకోవడంలో వాళ్ళ ఆనందం ఇంకా చాలా గొప్పగా ఉందన్నమాట. అందుకనే రిపీటెడ్ గా నన్ను పిలుస్తున్నారు. నాకు అక్కడ కొన్ని వందల సంఖ్యలో నాకు శిష్యులు ఉన్నారు. ఇక్కడ నుంచి క్యాసెట్స్ ద్వారా వాళ్ళకి ఇప్పుడు కూడా నేను వారికి విద్య గడుపుతున్నాను. ఇది కాకుండా పిట్స్బర్గ్ వెంకటేశ్వర దేవస్థానం వారు ఏం చేశారంటే డాక్టర్ నున్నగారని ఆయన అప్పుడు ప్రెసిడెంట్ అనమాట. ఆయన ఈ మీ అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే ఈ పద్ధతిలో మాకు కొన్ని క్యాసెట్స్ చేసి పెడతారా అని అడిగారు. నేను ఏం చేశానంటే మొట్టమొదటి నుంచి చివరిదాకా ఒక 23 గంటలు ఆడియో వీడియో క్యాసెట్స్ వాళ్ళకి చేసి వాళ్ళకి ఇచ్చానమాట. అదేమిటంటే ఈ బిగినర్స్ కి, తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అని, తర్వాత కొత్తగా నేర్చుకుని ఏమీ నేర్చుకోకుండా సంగీతం మీరు ఆనందించడానికి రాగాసన కాంపిటీషన్స్ అని కొన్ని, తర్వాత పంచరత్నాలు, 72 మెళకత్తులు, మొత్తం ది హోల్ గమట్ ఆఫ్ టీచింగ్ వాళ్ళకి చేసి ఇచ్చాను. అవి ఇప్పుడు అమెరికాలో, కెనడాలో, ఇంగ్లండ్లో, మన ఫారెస్ట్ దేశాల్లో, జపాను, ఆస్ట్రేలియా వాటిలో కూడా ప్రతి ఇంట్లోనూ కర్ణాటక సంగీత మన ప్రియులు అందరిలోనూ అవి ఉన్నాయన్నమాట. అది గొప్ప సేవ అని నేను అనుకుంటున్నాను. తర్వాత కొన్ని యూనివర్సిటీస్ కూడా నన్ను పిలిచాయి. అవి ఏమిటంటే మన న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీ, తర్వాత ప్రిన్స్టన్ యూనివర్సిటీ, బౌల్డర్ యూనివర్సిటీ, తర్వాత వెస్లియన్ యూనివర్సిటీ, విస్కాన్సిన్ యూనివర్సిటీ, ఇవన్నీ పిలిచి వాళ్ళ అమెరికన్ స్టూడెంట్స్కే, అంటే మ్యూజిక్ స్టూడెంట్స్కి, వాళ్ళందరికీ కూడా నేను సంగీతం, మన కర్ణాటక సంగీతానికి వెస్ట్రన్ మ్యూజిక్కి ఉండే డిఫరెన్స్ కంపారిటివ్ స్టడీ చెప్తూ మన కర్ణాటక సంగీతం ఆ గమకం ఎలా వీలవుతుందో నేను చెప్పాను. ఎలాగంటే ఇది మేజర్ స్కేర్ అంటారు వాళ్ళు. ఇది మనం శంకరాభరణం అంటారు. వాళ్ళ చేత ముందర ఇది అనిపించాను. అనిపించి గమక దిస్ ఇస్ ది డిఫరెన్స్ వెస్ట్రన్ మ్యూజిక్ మనకి అంత తక్కువ. మనం ఏం చేస్తామంటే ఒక గమకం ఇస్తాం, వాళ్ళు గమకం ఇవ్వరు. సరి గమ పధని సారి రాప మగరి ఇది మేజర్ స్కేల్. సి మేజర్ కూడా అంటారు మనం శంకరాభరణం. ఇదే మన ఉత్తర హిందుస్థాన్ వాళ్ళు అంతే. ఏంటంటే ప్రపంచ సంగీతం, ప్రపంచంలో సంగీతం ఒకటే, రీజనల్ డిఫరెన్సెస్ చిన్న ఉంటాయన్నమాట. అంటే యూనివర్సలిజం, భగవంతుడు ఎంత యూనివర్సల్ యూనివర్సల్లో సంగీతం అంత యూనివర్సల్ అని నేను అక్కడ ఎస్టాబ్లిష్ చేశాను. వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఈ ఇది కూడా, ఈ పరిశోధన కూడా వాళ్ళకి చాలా సంతోషంగా ఉందన్నమాట. ఆ ప్రకారం తర్వాత ఇంగ్లండ్లో కొన్ని యూనివర్సిటీస్కి మళ్ళీ వెళ్ళాను. అక్కడ కూడా నేను అక్కడ ఇక్కడ అక్కడ చాలా సన్మానాలు చేశారు, అనేక రకాలైన సన్మానాలు. తర్వాత మలేషియా, సింగపూర్ వెళ్ళాను. అక్కడ కూడా వందల సంఖ్యలో శిష్యుల్ని నేను అట్రాక్ట్ చేశానన్నమాట. కారణం ఏంటంటే నాకు సంగీతం పాడడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం సంగీతం చెప్పడం. సంగీతం పాడితే అప్పటికప్పుడే ఆనందించి వెళ్ళిపోతారు శ్రోతలు. చెప్తే వాళ్ళకి జీవితాంతం ఆనందం ఉంటుంది, మన మీద కృతజ్ఞతాభావం వాళ్ళకు ఉంటుంది. సత్యనారాయణ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి సంగీత వ్యాప్తిని మీరు
ఒక ఉద్యమంగా చేపట్టినట్టు కనిపిస్తోంది. ఈ సంగీత వ్యాప్తికి మీరు ముందు ముందు ఏం చేయబోతున్నారు? చాలా మంచి ప్రశ్న. వ్యాప్తికి అనేక రకాలుగా మనం దాన్ని మన కార్యక్రమంలో పెట్టుకుని మనం సేవ చేయొచ్చు. మొట్టమొదటిది ఏమిటంటే విద్య గడపి, రెండవది ఒక ఒక సంస్థ ద్వారా కొన్ని కచేరీలు కూడా మనకు చేయించి, కొన్ని డిమాన్స్ట్రేషన్ లెక్చర్స్ కూడా చేయించి, ఈ ప్రకారం అనేక రకాలుగా ఈ సేవ మనం చేయొచ్చు అనమాట. మొట్టమొదటిది ఏమిటంటే నేను చేస్తున్నది ఏమిటంటే ఈ చాలా మందికి అంటే ఏమిటంటే అందరికీ సంగీతం అనే స్లోగాన్ మనకి ముఖ్యమండి. అందరికీ సంగీతం, కొంతమంది అభిప్రాయం ఏంటంటే కర్ణాటక సంగీతం చాలా కష్టం మనం నేర్చుకోలేము అనే అభిప్రాయం ఉంది. కానీ గురువులు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటే ప్రతి గురువు తన ఒక ఊరిలో ఆ ఊరు ఊరంతటినీ కూడా సంగీతజ్ఞులుగా సంగీత శ్రోతలుగా తయారు చేయొచ్చు. అది పెద్ద సేవ. నాకు చేశాను, ఇంకా చేద్దామనుంది. ఆ కార్యక్రమాన్ని తలపెట్టాను. అదొకటి. నేనే ఇంకో ఊర్లో కూడా నన్ను ఆహ్వానిస్తే అక్కడ కూడా వెళ్ళి ఒక సంగీతం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరికీ కూడా ఊరికే ఉచితంగా చెప్తాను, చెప్పడం ద్వారా చేయొచ్చు. రెండవది ఏమిటంటే మనం ఇక్కడ ఒక సంస్థ మనం స్థాపించాము. ఆ స్థాపించి ఇక్కడికి వచ్చిన విద్వాంసులందరినీ మనం గౌరవించి తర్వాత ఒక చాంబర్ మ్యూజిక్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళ కచేరీలు కూడా మనం చేయాలి. సంగీతజ్ఞులుగా పాడడమే కాదు, ఇది కూడా చేయాలి, ఆడించాలి. తర్వాత జనరేషన్స్ని మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ మనం కరుగుదీయాలి. కావలిస్తే ఒక కచేరీ నన్ను అడిగితే నేను కాదు, నా తర్వాత ఈ వచ్చే నెక్స్ట్ యువగాయకుడిని మీరు ప్రోత్సహించండి అని మనం చెప్పాలి. అదొకటి. తర్వాత ఇంకోటి అంటే మనకు తెలుసున్న ఈ టెక్నికల్ నాలెడ్జ్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అందించడం అనేది పుస్తక రూపం కాదు, చెయ్యాలి. నేను ఒకటి కార్యక్రమం తలపెట్టాను, అది మీకు కూడా తెలుసును. మన ఇద్దరమే అది చేయబోతున్నాం అనమాట. అదేమిటంటే చాదరాజ సారస్వత సర్వస్వం అనే ఒక పేరుతోటి చాదరాజు యొక్క కృతులన్నీ కూడా ఇంగ్లీష్లో ప్రపంచం అంతా విఖ్యాతి పొందేటట్టుగా, వాటి భాష తెలిసి అర్థం తెలిసి అందరూ పాడేటట్టుగా, అనుభవించి పాడేటట్టుగా మనం ఒక 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 కార్యక్రమం తలపెట్టాం. చిన్నప్పటి నుంచి ఈ సంగీతాన్ని నాకు దానం చేసి, విద్యాదానం చేసిన వాళ్ళకి, ప్రోత్సహించిన వాళ్ళకి, మరి స్నేహితులకి, అన్నింటికంటే ముఖ్యంగా ఈ పరమేశ్వరుడు నాకు ఈ సంగీతంలో నేను అనుకున్న స్థాయికి నేను చేరలేకపోయినప్పటికీ కూడా ఈ సంగీతాన్ని, మంచి సంగీతాన్ని విని సంగీతం ప్రచారం చేయడానికి ఒక నాకు శక్తినిచ్చిన ఆ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. నా స్నేహితులందరికీ, అంటే ఏమిటి, విదేశాల్లోనూ స్వదేశంలో ఉండే స్నేహితులందరికీ కూడా, వాళ్ళందరూ కూడా నాకు ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు, ఈ ప్రోత్సాహాన్ని ఇంకా కూడా వాళ్ళు నాకు ఇవ్వాలని, వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఈ సంగీతానికి నా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని నేను మీకు అందరికీ కృతజ్ఞత చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనములు ఎందరో మహను, అందరికీ వందనములు ఎందరో మహను, ఎందరో మహను. చందురు వన్ముని అంద చందమును హృదయ విందమున చూచి బ్రహ్మాందమను చూవ రో
గరికి వందనము ఎందరో మహానుభావులు మమ పరిది గరికి సరి గరిది సని పని సరి గరి సరి మప పని సరి ప్రిమ పని మ పని సరి గరి గరి సా సని పమరి గరి సాని ఎందరో మాగను హరి గుణ మణిమయ సరములు గళము శోభిల్లు భక్త కోటులిలను చెడిమితో చెడిమితో కరుణ కలిగి జగనల్లను సుధా దృష్టి చేయ బ్రోచు వారందరు మాగను ప్రిమ పని మ పని మ పని పమరి గరి సనిత మ పని స పని సరి గరి సరి మ పని పని మ పరి గరి సరి మ ప మ ప ని పని మ పరి మ పని మ పని సరి గరి సరి మ పని ని స రి గరి గరి సరి సరి స సరి ప మ పరి మరి ప మరి ప సారి ప మరి గరి సారి ఎంద రోమ హాను భావుడు పరమ భాగవతముని వర శిశి విభవకర సనక సనందన దిగీష సురకిం పురుష కనక కశిపు సుత నారదతుందు పవన సూర్ణు బాలచంద్రధర శుక సరోజ భవ భూసురవరులు పరమ పాదములు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరు మాగను భావులు ఎందరు మాగను భావులు ఎందరు మాగను భావులు ఆ